ఓకే మావాడు వస్తాడులే. వచ్చావరా? ఒక్క 5000 ఉంటేవరా, ఈసారి ఖచ్చితంగా గెలిచేస్తాను. 5000 ఎందుకున్నానా? ఓ 25000 కాదు, 25000. దా దా కూర్చో కూర్చో కూర్చో. ఏయ్ నా కొడుకు వచ్చాడు, 25000 కట్టేయ్. గుడ్ 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 గుడ్. పర్లేదు నానా, ఈసారి 6 కొడతాడు. 50000 పెట్టు. రేయ్ నువ్వు ఇంత ఎంకరేజ్ చేస్తుంటే క్లబ్బే కొనేసేవాళ్ళం కదరా. దాట్స్ ది స్పిరిట్. 50000 నా కొడుకు టైం బాగుంది. 50000 పెట్టు. 6 అవుట్ ఆఫ్ ఏం పర్లేదు నానా, నువ్వు గెలవాలి అది నేను చూడాలి, అందుకే ఆడిస్తున్నాను. ఓ 2 లక్షలు పెడదాం. మన టైం బాగాలేదు, బయలుదేరదాం పద. ఏం పర్లేదు నానా, నువ్వు కూర్చో, 2 లక్షలు పెడదాం. జస్ట్ 2 లక్షలు అంతే భయ్యా, 2 లక్షలు. ఓకే సార్. నువ్వు కూర్చో నానా, జాక్ పాట్ నానా. ఒకేసారి 5 లక్షలు వచ్చేస్తుంది, ఏం పర్లేదు. నేను చెక్ ఓకేనా? ఓకే సార్. పిచ్చి పెట్టిందా? ఇది పోతే ఇంకోలా సంపాదిద్దాం. ఏముంది ఇందులో? ఫ్లాట్ కొనడం కోసం పెట్టుకున్న డబ్బులు రా ఇది. ఈ చెక్ల మీద సంతకం పెడతావేంటి? అవునా? మరి దీని మీద సంతకం ఏంటి? ఇవి క్లబ్ మెంబర్షిప్ కాంప్లిమెంటరీగా ఇస్తానంటే పెట్టిన సంతకాలు రా. సరిగా చూడు. సీను మోహన్ రావు దగ్గర 50 లక్షలు అప్పు తీసుకోవడం ఏంటి? దానికి నేను గ్యారంటీ సంతకం పెట్టడం ఏమిటి? ఇందులో ఏదో మోసం ఉందిరా. ముందులే నువ్వు అబ్బాబు, ముందులే నువ్వు పద పద చెప్తాను. సీను నంబర్ ఉంటే తీసుకో, మాట్లాడతాను. సీనుతో మాట్లాడతావా బాబు? అంకుల్ మనిషే పోయాక నెంబర్ ఎలా ఉంటుంది బాబు? ఏమైంది అంకుల్? నీ క్లోజ్ ఫ్రెండ్ సీను చచ్చిపోయి 15 ఏళ్ళు అయింది బాబు. ఎలా జరిగింది? ఈ బెట్టింగులు అప్పులు అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. నానా నానా ఎందుకు చెప్పారండి? చెప్పకూడదా బాబు? చెప్పండి. నువ్వు ప్రేమించిన అమ్మాయి కాంచన మా సీను కూతురని ఇతంతో చెప్పకూడదా బాబు? చెప్పండి. ఆ మోహన్ రావు కొడుకు మా ఇంటికి వచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి 50 లక్షలు ఇస్తారా మా కాంచన నుంచి పెళ్లి చేస్తారా అని చూపలేక మా మొహం మీద కొట్టాడే, అది కూడా చెప్పకూడదా? చెప్పండి. ఇవన్నీ చెప్తే మీ నాన్న ఏమైపోతాడనే కానీ భయం. సిగరెట్టు మందు తాగితే తాగిన పడిపోతాడు, కానీ జూదం ఆడితే వాడు చుట్టూ ఉన్న జీవితాలన్నీ సర్వనాశనం అయిపోతాయి. ఒక్కటి ఒక్క బెట్టు వల్ల నా కన్న కొడుకు పోయాడు. నీ జీవితం కుక్కలు చింపిన విస్తరైంది, నీ కన్న కొడుకుని అవమానాలు పాల్చేసి. కానీ ఇవన్నీ నీకేమీ తెలీదు, చెప్పకూడదా బాబు? చెప్పడానికి ఏం మిగిల్చాడా నీ బాబు? నీ వల్ల నా కొడుకు పోయాడు, కానీ నీ కొడుకు వల్ల మేమందరం బాగున్నాం. వాడు వాడు బంగారు కొండరా, బంగారు కొండ. చాలా ఇష్టం నానా నాకు, నువ్వు నేను అమ్మ ఇదే నా ప్రపంచం అనుకున్నామండి. వినకూడంది వింటే నీకేమైనా అవుతుందని భయం. నీకే బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నీ ఆనందం అంతా బెట్టింగ్లోనే ఉంది నానా, అందుకే వదిలేశాను.
కానీ అదే ప్రాబ్లం ఏంది? ఎదుటి మనిషి వీక్నెస్ మీద కొట్టడం కొంతమందికి అలవాటు. అది వాళ్ళ తప్పు కాదు, ఆ అవకాశం ఇవ్వడం మన తప్పు. నిన్ను దెబ్బతీయాలంటే నా ఆయుధం మీ నాన్నరా అని అవినాష్ గడు అన్నప్పుడు వాణ్ణి చంపేయాలనుకున్నాను. నన్ను తిట్టాడని కాదు నాన్న, నిన్న మాట అన్నాడని. అవినాష్ గడికి ఫోన్ కొట్టు. నానా కొట్రా. నాన్న వాడే కాల్ చేశాడు. రైట్. ఏం టైమింగ్ రానిది? నేను మా ఆవిడే నా కొడుకు, ఇప్పుడు ఇదే నా ప్రపంచం. బెట్టింగ్లో ఫోర్లు సిక్సర్లు కొడుతుంటే టీవీ చూస్తూ చప్పట్లు కొట్టేవాడు రా. రై ఇప్పుడు చెప్తున్నాను రా, నా కొడుకు కాంచన మెడలో తాళి కడుతుంటే నీ చేత చప్పట్లు కొట్టిస్తా. వి విల్ విన్ ద బ్యాట్. కాంచన వచ్చిందా? యా. వాళ్ళ పేరెంట్స్? ఓ దే ఆల్సో కేమ్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ రైట్? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఆల్మోస్ట్ నౌ. అందరూ హే అందరూ వచ్చారా? సారీ బ్రో, అది నీ రూము, అర్జెంట్ అంటే వాష్రూమ్ వాడా. వెళ్ళు, వెళ్ళి గెస్ట్లను రిసీవ్ చేసుకో. గెస్ట్లు గెస్ట్లు వెళ్తున్నా. రే అవినాష్, వీడేదో ప్లాన్ చేసి వచ్చాడరా. వాడు ప్లాన్ చేస్తే నీ మీదరా, నా మీద కాదు. వెళ్ళు, హావ్ టు గెట్ రెడీ. అబ్బా ఏమున్నావే బంగారం. ఒక హగ్గివ్వా. ఏం చేస్తున్నావు రా? అంటే బాధలో ఉందని ఓదారుస్తున్నా. అయినా అసలు పెళ్లి నీతా అవినాష్ కడతారా? నీకు అలా అనిపించట్లేదా? నాకు అలా కనిపించట్లేదురా. హే బ్రో, వీటిని పెళ్లికి ముందు అప్పగింతలు అంటారు. రా బంగారం. ఇవి అప్పగింతలు కాదు, కౌగిలింతలు. సామాన్యుడు కాదురా. బాగా హర్ట్ అయినట్టున్నావు. ఈ పెళ్లి జరుగుతుంది, నువ్వేనా చెప్పు. అవును ఈ పెళ్లి జరుగుతుంది. వీళ్ళిద్దరు రైట్ అయినయ్యా. ఇక బ్రో ఈ పెళ్లి జరుగుతుందయ్యా. సూపర్ తాత, ఈ పెళ్లి జరుగుతుంది బ్రో, డోంట్ వరీ, జరుగుతుంది. ఇంకెవరు వచ్చినా రానివ్వకే. అంకుల్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? కనబడట్లా, పెళ్లి జరుగుతుంది. అసలు నువ్వెవరు? భోంచేసి వెళ్ళు బాబు. ఈ పెళ్లి జరుగుతుందయ్యా. ఈ పెళ్లి జరుగుతుందయ్యా, ఎందుకు టెన్షన్? బ్రో బావా ప్లీజ్ బ్రో. ఏంట్రా ఇంత సైలెంట్ అయిపోయావు? ఓ పని చేద్దాం, ఫేక్ డాక్యుమెంట్స్ అని పోలీసులకు చెప్పేసి ఈ పెళ్లి ఆపించేద్దాం. తప్పురా, ఈ పెళ్లి జరగాలి. బ్రో పెళ్లి జరగాలంటున్నాడుగా ఆయన. పెళ్లి ఆపేటువంటి నా భార్యను కిడ్నాప్ చేసిన తీసి అనుకున్నారా? బాధపడకు బ్రో, ఈ పెళ్లి గ్యారంటీగా జరుగుతుంది. బ్రో ఏడి బ్రో బ్రో, ఈ పెళ్లి జరుగుతుందయ్యా. ఎస్. ఏం టైమింగ్ తాతగారి మీది. అయ్యా పెళ్లి కుమారుని తీసుకురండి. అనకూడదు కానీ ఈ పెళ్లి డ్రెస్ భలే సూట్ అయింది బ్రో నీకు. డ్రెస్సే కాదు, కాంచన కూడా నాకే సూట్ అవుతుంది. అమ్మా పెళ్లి కుమార్తెని తీసుకురండి. బ్రో 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 బ్రో, కథ క్లైమాక్స్ వచ్చేసింది, ఇంకో 5 నిమిషాల్లో తాళి కూడా కట్టబోతున్నాడు. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను బ్రో. పెళ్ళి ఎలా ఆపుతావు? సీరియస్లీ టెల్లింగ్, ఈ పెళ్ళి ఆగదు. అవినాష్ కి కాంచనకి పెళ్లి జరుగుతుందా? అవినాష్ పెళ్లి, కాంచన పెళ్లి జరుగుతుంది. అవినాష్ కి కాంచనతో పెళ్లి జరుగుతుందా? ఇప్పుడు క్లారిటీగా అడిగాం. దగ్గరికి రా, నీకు సీక్రెట్ చెప్తాను.
ప్లీజ్ చెప్పరా, అవినాష్కి కూడా చెప్పను. కాంచన పెళ్ళి కపిల్తో జరుగుతుంది. వెళ్ళి అవినాష్ గారికి చెప్పుకో. అనుకున్నా. నేను రిలాక్స్ అమ్మా, రిలాక్స్. రే శ్యామ్, ఏమంటున్నాడు? ఈ పెళ్లి జరుగుతుందంట. నేను అదేగా చెప్పేది. వాడు చెప్పేది వాడి పెళ్లి గురించి. కాంచనతో వాడి పెళ్లి జరిగిద్దంట. నీ బొంద, ముందు నీ ఫ్యామిలీ ఎక్కడుందో చూసుకో. నీ కర్మరా, నీ కర్మ. నేను వెళ్తున్నాను, పో. పంతులు గారు, తాళి. బాబు, ఇంకా 2 నిమిషాలు టైం ఉంది. పర్వాలేదు, ఇవ్వండి. ఇదిగో తాళి కట్టేస్తున్నా. కాంచన మెళ్ళో తాళి కట్టేస్తున్నా. కట్టేస్తున్నారా? ఏం చేస్తావు? రే, నేను ఆల్రెడీ కడుతున్నా కదరా, నువ్వెవరికి కడతావు? అవునా? 1 సెకండ్ ప్రియా. హే ప్రియా, నువ్వేంటి? ఈ పెళ్లి డ్రెస్ ఏంటి? రే అవినాష్, ఈ తాళం ఎవరికి అన్నావు కదా, అది ప్రియాకే. కట్నా? రే, నువ్వు కట్. కట్టేస్తా. కట్టు. హే ప్రియా, ఏంటి? అవినాష్, తాళి కట్టువా? ఏ నువ్వు ఆగు. యహే, నువ్వు కట్టురా కపిల్, కట్టు. హే, వద్దు ప్రియా. నీకు నీకన్నా నీ ఈగో ఇష్టం కదా, కట్టేస్తున్నా. కట్టు. వాడు నీ మెళ్ళలో తాళి కట్టడం ఏంటి? మన్ను కాంచన మెళ్ళలో తాళి కట్టడం తప్పు కదా? బా, అది కాదే. ఏది కాదు? నువ్వు నాతో పెళ్లి పోస్ట్ పోన్ చేసినప్పుడే నాకు అర్థమైంది. అప్పుడు సిచువేషన్ వేరే. ఇదే కరెక్ట్ సిచువేషన్. రే, నువ్వు నా మెళ్ళలో తాళి కట్టాలి, అది వాడు చూడాలి. కట్టు బాబు, ముహూర్తానికి టైం అవుతోంది, ఎవరో ఒకరు కట్టండి. కట్టరా బాబు, వాడు మీటింగ్లు వాడు. ఏ అవినాష్, ఏ అవినాష్, నా కట్టవా? కట్టు, కట్టు. నువ్వేంటి తాళి కట్టేది? మంత్రులు గారు, మంత్రాలు చదవండి. పెళ్లి జరిగింది. క్లీన్ బోల్డ్. నేను చెప్పానా? నేను చెప్పానా? నేను చెప్పానా? యు ఆర్ గ్రేట్ అంకుల్, యు వన్ ద బెట్.